మంచిగా మాట్లాడుతుంటే పాటలు పాడుకోవడం వస్తుంది మా తర్వాత మాకు లేదా గిఫ్ట్ పోయి చెన్నైకి వెళ్ళి నాకు గిఫ్టా ఏం అంటే బాల్స్ కంటే హెడ్ ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకొని మంచిగా అంత టైం పట్టింది. మనము సర్వీస్ తీసుకోవాలన్నమాట రీసెంట్ గా లేకపోతే క్రాష్ చేసేసినాం కదా అమ్మాయి బస్సు వంగిపోయి పడిపోయేటట్టుంది నా పైన ఆయన ఇంజన్ చూడండి ఇంజన్ పామ్ పామ్ లేకనే ఉంది సేమ్. సో మీరైతే యూస్ కోసం అయ్యబుద్ధి అయితే ఇట్లా ఉంటుంది ఫేరింగ్ లేకుండా. సో అప్రాక్సిమేట్ బిల్ అయితే మనకి ఏం పబ్లిక్ రియాక్షన్ వస్తుంది అనుకున్నా కానీ ఫైనల్ అయితే మనము జస్ట్ ఒక 1.5-2 hours అయింది చెన్నై నుంచి ఇంటికి వచ్చి వెంటనే కానీ ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయింది అనమాట. ఫ్రెషప్ అయిపోగానే అసలు హైదరాబాద్కి వచ్చిన సుఖం వేరే ఉంటుంది. ఎన్ని స్టేట్లు తిరిగినా ఏం చేసినా మన హైదరాబాద్ మన హైదరాబాద్ మన హైదరాబాద్లో ఉన్న నేచర్ ఉన్నీ అని ఏదో ఉన్నీ అని అదేదో మొత్తం ఊరంతా తిరిగి మన ఇంటికి వస్తే ఎంత ఆరామం ఉంటుందో అట్లా ఉంటుంది హైదరాబాద్ వచ్చినట్టు. సో రాగానే స్టార్ట్ అయిపోయింది మన బ్లాగింగ్ మళ్ళీ మనది మన బండ్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది మన 250 దీన్ని మొత్తం వీడియో ఇంకా కంప్లీట్ కూడా కాలే. అసలు ఇంజన్ అయిపోయాక ఇంటికి తీసుకుని వచ్చిన దీన్ని నడుతున్నా నడుస్తుంది మంచినే ఇక దీన్ని మొత్తం చేపించింది అనమాట. సో దీన్ని మొత్తం చేద్దాం నేను ఇక్కడ మంచిగా మాట్లాడుతుంటే పాటలు పాడుకుంటూ వస్తుంది మొదలు అర్థం కాదు నీకు ఎర్ర కూడా దమాకలేదా. సో కానీ మన 250 అయితే మొత్తం ఈ కండిషన్ ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంది కాకపోతే దీనికి కొంచెం పెయింటింగ్ వర్క్ అది అంతుంది. సో అది కూడా మొత్తం చేపిద్దాం. అండ్ ఇది మన Z9 సో దీని కవర్ తీసేది దీని కవర్ ఉన్నది మంచి పని అని చెప్తున్నాను నేను. కవర్ అయిపోతే దీని పరిస్థితి మొత్తం ఎట్లుంటుంది అంటే ఈ కవర్ పైన దుమ్ము మొత్తం మన బండి జస్ట్ ఇమాజిన్ ఇంత దుమ్ము దాంతో ఉంటే కథమే ఇక వాషింగ్ చేయండి బండి బయట తీయలేదు. సో ఆ కవర్ దీనికి కట్టడం అనుకోలేదు దీనికి అసలు చాలా మంది కళ్ళు ఉన్నాయి అందులో ఈ కెమెరా పట్టిన ఆయన కళ్ళు కూడా ఉంది అనుకోండి తప్పనిసరి నా జోబ్లో ఒకటి ఎల్లో కలర్ చంపేస్తుంది అనుకుంటున్నా. ఇది మనం చెన్నై నుంచి నా బండి కోసం కొనుకొచ్చిన అనమాట. నా కోసం నేను తెచ్చుకోవాలని నా బండి కోసం కిచెన్ తెచ్చాను కిచెన్ కొనుక్కొని చెన్నై వేయండి. సో నేను అట్లా అనుకోవచ్చు ఇది నా ఫేవరెట్ రైడర్ అనమాట DR46 వాలెంటీనో రోసు ఈజ్ లైక్ మై చైల్డ్హుడ్ ఇన్స్పిరేషన్. సో ఇప్పుడైతే మొత్తం కదా మన బండి మనము సర్వీస్ తీసుకోవాలన్నమాట. ఈ టైర్ వేసి అయితే ఒక 4,000 kilometers కూడా కాలే మొత్తం ఫ్లాట్ మొత్తం మీరు చూడవచ్చు మధ్యలో అంతా అరిగిపోయింది. మొన్న రీసెంట్గా ఒక పంక్చర్ కూడా అయింది ఇక్కడ. సో టైర్ చేయాలా కూడా తొందరలో చేంజ్ చేద్దాం. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు కానీ నడుస్తుంది ఇంకా మంచి ఇంకొక 2,000 kilometers అయితే నడుస్తుంది. దాని తర్వాత టైర్ కూడా చేంజ్ చేద్దాం. ముంగడిది మాత్రం ఎట్లా వేసినాం అట్లనే ఉంది అట్లనే మనము రీసెంట్గా లేకపోతే క్రాష్ చేసేసినాం కదా. సో అక్కడ పోయి బండి కండిషన్ చూసి ఆయన ఏమంటుండో విన్నాం మస్తు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీనికి కోల్డ్ స్టార్ట్ అయితే చేద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ చెన్నై పోక ముందు కంటే ఇంకొక 3-2 days ముందు నుంచి దీన్ని తీయలేదు ఆల్మోస్ట్ 10 days తీయలే అనమాట. సో ఆయిల్ అనేది మొత్తం కిందికి ఉంటుంది కాబట్టి కోల్డ్ స్టార్ట్ హడుచుకో దీని సౌండ్ ఏంటనే ఒక సపరేట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ సూపర్ బైక్ సౌండ్. ఇంటికాడికి వచ్చి దీన్ని ఎప్పుడెప్పుడు తీసానా ఎప్పుడెప్పుడు తీసానా ఉండే ఇది చేసినాం ఆల్రెడీ ఎంత ఫ్లోస్ చూడిందా. సో అయితే మనం ఫస్ట్ ఆ పూజ దగ్గరికి పోయి ఆ పూజ కండిషన్ ఎట్లుందో మీకు చూపిస్తాను అడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంట. ఏడిన వ్యక్తి ఓ వ్యక్తి వావ్ గాయ్స్ లిజన్ టు దిస్ ఎంత ఇట్లా హాయిగా అనిపిస్తుంది బండి సౌండ్ చాలా రోజుల తర్వాత వింటే ఇంకా వేరే ఉంటుంది. ఇప్పుడు నాకు అట్లనే ఉంది కాలా ఓకే బోల్తో నల్ల అయిపోయినాడు చూసిర్రా చెన్నై కైసారి సాల్ట్ వాటర్ బీచ్ గీచ్ వస్తువు. సో గైస్ ఇది మన Z900 అండ్ ఇది R1M అనమాట. ఇది మన సన్ ఇది మన బూద లోపల ఉంది. ఇది ఏంది ఇది గిఫ్ట్ తుమాయనా చెన్నై సే తుమా గిఫ్ట్ పోయి చెన్నైకి వెళ్ళి వచ్చినందుకు నాకు గిఫ్టా ఏం టెయిల్ లైట్ అచ్చా ఇది. సో మన బూద టెయిల్ లైట్ కొంచెం క్రాక్ ఉంది అనమాట కొత్త టెయిల్ లైట్ తెప్పించింది మన బ్రో దీనికి ఏకే సీట్ కోల్ సీట్ కార్
సో గైస్ దీనికి ఇంకా సీట్ కాల్ కూడా చెప్పించేసిండు. సో ఇది కొంచెం బండి కలర్కి మ్యాచ్ అయితే పెయింటింగ్ చేయించి ఫిట్ చేస్తే క్రేజీ ఉంటుంది. ఎట్లా పెడతారా ఇది? సో గైస్ ఇప్పుడు అయితే మనము ఇది బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నమాట. సో మీకు బండి క్రాష్ అయినా కదా ఇంకేమీ ఉందో చూపిస్తా ఒకసారి. ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఏదో ఒక పెద్ద ప్రాబ్లం తెలుసా? ఎందుకు అంతా కిందికి ఒత్తుకపోతాయి. ఇది చూడు ఇగో సన్నీ గైస్, ఇది ముంగడ ఫ్రంట్ మడుగడది పాట అనమాట. సో మనకి ముంగడ మడుగడ ఒకవేళ దొరకకపోతే ఇన్ కేసు దీని అసం దీన్ని సెట్ చేసని చెప్పి చెప్పారు. నాకైతే తెలిసి సెట్ కాదు కానీ లుక్ అట్ దిస్ అటో. అయ్యబూద హసల్ అంట అది ఇంత పెద్ద ఉంది ఇదైతే. ధూమ్ 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 సినిమాలో చూసినామంటే రియల్గా చూస్తే చాలా పెద్ద ఉంది ధూమ్ సినిమాల కంటే. అమ్మో ఇంత బరువు ఉంది. అంటే ఈ యాంగిల్ అట్టే బరువు ఉందిలే భయ్య. కొంచెం మోడల్ గైస్, దీనికి క్లచ్ కేబుల్ ఉండదు అనమాట. దీనిది క్లచ్ కూడా హైడ్రాలిక్ ఐ మీన్ ఫ్లూయిడ్తోనే పనిచేస్తుంది. నార్మల్గా అన్ని మన బైక్స్కి మాత్రం కేబుల్స్ ఉంటాయి. సో దీనికి 2011-12-13 టర్బో కాయ టర్బో నీయ లాగా కాయ దిగో. నెక్స్ట్ వీడియో అమ్మా ఫాస్ట్ అయిపోయింది నా. సో గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ సిలిండర్ ఉంది. సో ఇది మాస్టర్ అనమాట. సో దీని త్రూ మనకి ఆయిల్ పోయి హైడ్రాలిక్ క్లచ్ లెక్క పనిచేస్తుంది. ఆయిల్ త్రూ క్లచ్ అనేది వర్క్ అవుతుంది. అరే మనకు సన్నిట్లో మొత్తం పక్కనకి వెళ్ళి బ్యాకప్ ఉంటే మొత్తం బ్లాగ్ అనేది నెక్స్ట్ వెళ్ళి రాకెట్ పైనకి పోతుంది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి 2011-12 అనే హైడ్రాలిక్ క్లచ్ ఇచ్చిందంటే ఈ బండి ఎంత అడ్వాన్స్ ఉండొచ్చో. కానీ అంత ఇచ్చారు కానీ ఇంక ఏబిఎస్ వేయలేదు. దానివల్లనే మనకు మన క్రాష్ అయిపోయింది మన బండి. మీకు తెలుసు ఆ హెల్మెట్ కంటే ముందు గాడిని కనబెట్టారంట. అంటే బాల్స్ కంటే హెడ్ ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకొని మంచిగా అంత టైం పట్టింది. సో ఇది కూడా అంతే, క్లచ్ కంటే ఏబిఎస్ ఎక్కువ అని చెప్పి తెలుసుకొని టైం పట్టింది మన వాళ్ళకి. సో ఏబిఎస్ లేదు దీనికి. ఏబిఎస్ ఉంటే మాత్రం ఆట ఆడుతుంది దీనికి. ఇప్పుడు మనం ఆడుతుంది ఆట ఇది. దీన్ని భయపడకుండా నడపాల్సి వస్తుంది. కానీ క్రేజీ మిషన్, మస్తు పవర్ఫుల్ ఉంది బండి. కానీ చాలా పెద్దగా ఉంది కదా డాష్ బోర్డ్. ఉంగడ కార్ డాష్ బోర్డ్ అంత ఉంటుంది దీన్ని. మీటర్లు కూడా దీన్ని ఎట్లున్నాయి? 1, 2, 3, 4, 5 మీటర్స్. ఒక దాంట్లో ఫ్యూల్ చూపిస్తుంది, ఒక దాంట్లో ఆర్పిఎం, ఇక్కడ మధ్యలో ఏమో గేర్స్ టైమింగ్ అవన్నీ, ఇక్కడేమో స్పీడ్, ఇక్కడేమో టెంపరేచర్, మరి ఇక్కడ ఇండికేటర్లు, ఇక్కడ షిఫ్ట్ లైటింగ్, ఐబీమ్ లోబీమ్, మధ్యలో రెండు బటన్లు, ఇక్కడ తాళము, ఇక్కడ బటన్స్ ఈడున్నాయి, ఇక్కడ మోడ్ చేంజ్ చేసుకుని, ఇది సెల్ఫ్, ఇది అజాడది, ఇది ఐబీమ్ లోబీమ్, ఇవి ఇండికేటర్స్, ఇది ఆరెన్, ఇవి రెండు సైడ్ మిర్రర్లు, ఇది ముంగడ విండ్షీల్డ్, ఇది పెట్రోల్ ట్యాంక్, ఇది ముంగడ సీట్, ఇది ఎంకల్ సీట్, ఇది ఏమో టైల్ లైట్, ఇది ఒక సైలెన్సర్, ఇది ఒక సైలెన్సర్, ఇదేమో 1300cc ఇంజిన్, రెండు ఫుట్ రెస్ట్లు, ఒక గేర్ రాడ్, ఒక స్టాండ్, వెనకాల ఫుట్ రెస్ట్లు, ఒక టైర్, ముంగడ టైర్, ఒక డిస్క్, ముంగడ ఒక ముంగడ రెండు డిస్కులు, ముంగడ రెండు ఇండికేటర్లు, ఒక హెడ్ లైట్. మడుగడ మొన్ననే మన చేతిలో రీసెంట్గా రీపోయిన అనమాట క్రాక్ అయ్యి. ఇది రీపోయిన మడుగడ ఒకటి, ముంగడ ఒక అలేవీలు, ముంగడ రెండు క్యాలిపర్లు, వెనకాల ఒక క్యాలిపర్. సో ఇవన్నీ కలిపి ఉన్నాయన్నమాట ఈ బండ్లో. అసలు మొత్తం కలిపితే సుజుకి హయాబూస అయిందనమాట ఇది. 1300cc GSX-R. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బండి రిపేర్కి వెళ్ళిపోతామా లేదా మన బండి సర్వీస్కి వెళ్ళిపోతామా ఫిక్స్ కావాలి ఇప్పుడు, లేదా రెండు ఇద్దామో అర్థమైతే లేదు. కొంచెం మనం ఫిక్స్ అయినాక మళ్ళీ అల్లి బ్యాక్ తుంబోలో. నువ్వు చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి చక్కగా మలక్పేట వెళ్దాం. ఎక్కడికి? మలక్పేట అది మన ఆయన ఉన్నాడు కదా అక్కడ వెళ్ళి ఫస్ట్ ఇది బండి తెప్పించి ఫస్ట్ ఇది బండి వదిలేసి అక్కడ వెళ్దాం. ఎక్కడ? కావసాకి షోరూమ్ సర్వీస్. తర్వాత నాకి ఒక టెన్నర్ పొందిచ్చేదామంట గైస్ ఈ బండి ఇచ్చేసి. ఈ బండి కొంచెం ఈ సామాన్లో ఇచ్చేసి మడగడ కూడా వాళ్ళకి ఇప్పించేసినాం అనుకో, దాని పని అయిపోతుంది అంట. సో ఈ బండి పని అయిపోయినాక ఒక 1 అవర్లో మనం అక్కడ నుంచి సర్వీస్ సెంటర్ పోయి నా బండి ఇచ్చాం. సో రెండు బండ్లు ఇవ్వాలి ఒక రోజులో అయిపోతాయి అనమాట. తర్వాత నాకు ఒక 10 అవర్ తీసుకుందాం నాకు. ఓకే. సో ఎప్పుడైనా నీ బండి ఎన్ని రోజులు టైం పడుతుంది అన్నాడు మళ్ళీ? ఇంకా చెప్పలే చెప్పలే తెలుగు వాళ్ళు మాట్లాడతాడు. సరే అడ వెళ్దాం, అడ వెళ్దాం 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 వెళ్దాం.
అసలు దీన్ని ఎంత చూసినా తక్కువ నీ కళ్ళు సరిపోయేదే సరిపో, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా మాన్స్టర్. అసలు ఒక సూపర్ బైక్ ఉంటా, సూపర్ బైక్ మీద వీడియోస్ చేస్తాం, మోటో వ్లాగింగ్ అనేది చేస్తాం సూపర్ బైక్ పైన అని చెప్పి ఎప్పుడు అనుకోలే. సరే అవుతున్నాయి మనం అనుకునే అన్ని మెల్లమెల్లా మెల్లమెల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతుంది. ఇంకా మనం చాలా చేసేది ఉంది, చాలా చాలా అన్నీ అయితే ఒక్కొక్కటి. మీరు జస్ట్ వెయిట్ చేయండి, మీరు చూస్తుండీ మనం చేస్తుంటాం, మీ సపోర్ట్ ఉంటాయి. సో బ్యాక్ టు ద హైపర్ వ్యూ. సో ఇంతకుముందు యాంగిల్ కంటే యాంగిల్ ఓకే కదా. సో ఆ యాంగిల్ అక్కడ మనం చెన్నైలో నార్మల్ కొన్ని ప్రాంక్ వీడియోస్ చేసాం అనమాట. సో దాని తగ్గట్టు సెట్ చేసిన. సో ఇప్పుడు మన మోటో వ్లాగింగ్ తగ్గట్టు ఇప్పుడు సెట్ చేసుకున్నాం. ఫోన్ చేసా వచ్చి అనిపిస్తుంది వితౌట్ ఫేరింగ్. సో దీన్ని ఇప్పుడు ఇట్లానే నడపబోతున్నాం, ఇట్లానే ఉంటుంది అన్నమాట వెహికల్ ఇప్పుడు. సో ఇట్లా ఇప్పుడు దీన్ని వేసుకొని మనం ఒక రోజు తిరుగుతాం, అందరి రియాక్షన్ మాత్రం డేంజర్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన పని అయితే అయిపోయింది. మనం ఇప్పుడు మన Z9 తీసుకొని మనం సర్వీస్ సెంటర్ కి పోవాలా. అండ్ సర్వీస్ సెంటర్ పోయి మన బండి సర్వీస్ కి ఇచ్చేసి అక్కడ నుంచి మనం ఇంటికి పోవాలా. ఇప్పుడు అక్కడ నుంచి అక్కడికి మన అక్కడ నుంచి ఇంటికి ఇట్లనే పోవాలి. ఇప్పుడు మనం ఇట్లా కాదు, ఇలా పెట్టేద్దాం చూడండి. పామ్ పామ్ లెక్క ఉంది సేమ్. సో గైస్ మీరు చూడొచ్చు బండి ఏదో చిన్నగా కనిపిస్తుంది అంటే మొత్తం డోమ్ తీసేసినాక అసలు ఏం లేనట్టే కనిపిస్తుంది, చిన్న ఉంది కదా బండి. మొత్తం దీని డోమ్తోనే దీనికి లుక్ ఉంటుంది, డోమ్ లేకపోతే నథింగ్ అనేది కనిపిస్తుంది బండి అసలు. సో ఇప్పుడైతే దీని ఫేరింగ్ ఇప్పేసారు అన్నమాట, ఫేరింగ్ ఇప్పేసి ఇచ్చేసాం. ఆ మడగడ కూడా మనకి వేరే వస్తాం కూడా రీప్లేస్ చేస్తారు. సో దీని ఫేరింగ్ కూడా కొంచెం క్రాక్ అయింది, ఆ క్రాక్ దగ్గర కొంచెం ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది దానికి. సో ఇది కానీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇప్పుడైతే ఈ బండి పని అయిపోయింది, వచ్చిన పని. ఇప్పుడు మన బండిని తీసుకొని సర్వీస్ సెంటర్కి ఇవ్వడానికి పోవాలి. ఫస్ట్ అయితే ఫస్ట్ పోయి దాన్ని సర్వీస్ సెంటర్లో పోయి దాన్ని ఇచ్చేసినాం అనుకో మనకు పని అయిపోతుంది, ఎందుకంటే ఇప్పటికే చాలా తిరిగేసింది. సో మీరైతే చూసుకోవచ్చు, అయ్యే పూజ అయితే ఇట్లుంటుంది ఫేరింగ్ లేకుండా. సో కానీ వాళ్ళు అయితే ఇప్పుడు ఆ పూజ మొత్తం ఫేరింగ్ ఇప్పేసారు కదా. సో అట్లా పోతే మంచిగా ఉండదు కదా అని చెప్పి, అది అంటే చాలా వియర్డ్గా అనిపిస్తుంది అనమాట అట్లా చూడడానికి. ఏం పబ్లిక్ రియాక్షన్ వస్తుంది అనుకున్నా కానీ మంచిగా ఉండదు అట్లా తిరిగితే. బండి పేరు ఖరాబ్ చేసినట్టు అవుతుంది అనమాట, ఇట్లాంటిగా బండి ఇజ్జత్ తీసినట్టు అవుతుంది. సో అందుకే వాళ్ళు ఏమన్నారంటే బైక్ అక్కడ పెట్టేసి మేము వేరే బైక్ తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. అప్పటికైతే మనం టైం వేస్ట్ లేదని చెప్పి ఇప్పుడే అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా వెహికల్ ఇచ్చేస్తే మన బైక్ సర్వీస్ ఇచ్చేసినాం అనుకో పని అయిపోతాం అనేది. సో అట్లా గల్లీలు గల్లీలు సిగ్నల్లోకి వెళ్ళి పోతే లేట్ అవుతుందని చెప్పి ఇక్కడికి వెళ్ళి ఒక కొత్త బ్రిడ్జ్ వేసారు అనమాట, స్టీల్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ మీదకి పోదాం. ఆ బ్రిడ్జ్ ఎంత హైట్లో కట్టారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హైట్. ఆ బ్రిడ్జ్ మీదకి మొత్తం సిటీ కనిపిస్తుంది చూడండి మీరు, ఎంత హైట్లో ఉంటుంది ఆ బ్రిడ్జ్. అమ్మాయి బస్సు వంగిపోయి పడిపోయేటట్టుంది నా పైన రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కానీ చాలా పెద్దగా ఉంది, దీనివల్ల మనకి ఎంతో ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోయింది. ప్లస్ మనం ట్రావెల్ కూడా జల్దీ చేసామంట, ఫుల్ టైం సేవ్ అవుతుంది. బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతే ఎన్నో సిగ్నల్ దాటుకొని ఎన్నో ఏరియాస్ దాటి వెళ్ళిపోతాం. మీరు చూడొచ్చు ఎంత హైట్లో ఉందో, మొత్తం సిటీ కనిపిస్తుంది. ఎందుకలు పోతే ఎన్ని సిగ్నల్లు ఉంటాయి, ఎన్ని ఎన్ని దాటుకొని పోవాలా. అబ్బా 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 Oh
ఇంత లాంగ్, మనం లిటరల్గా విద్యానగర్ నుంచి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసినాం. ఇంత లాంగ్ ఉంది బ్రిడ్జ్ ఇది, అది కూడా ఎంతసేపు అట్లా ఇట్లా సెకండ్స్లో. ఫైనల్లీ వీఆర్ ఆర్ ద షోరూమ్ గాయస్. ఓహో, రంప కూడా వస్తుండు. మొన్న ఇదే వండి గుద్దిన బూత తీసుకొని మళ్ళీ మనకి మళ్ళీ వద్దు. అది నాన్ ఏబిఎస్ కాబట్టి తాకింది, ఇది ఏబిఎస్ కాబట్టి ఆబ్వియస్లీ తాకదు. ఓహో, ఇది కొత్త మోడల్ అన్నమాట, 24 కలర్. కుక్కలు ఆబ్వియస్లీ భయపడతాయి సౌండ్కి. ఉషా, ఇది చూడండి లేటెస్ట్ మోడల్ 10R. ఇది లాస్ట్ టైం మనం రైడ్ పోయినప్పుడు వచ్చింది అనుకుంటాం. ఆయన అవయ్యో, నేను లేకుండే అటు చెన్నై పోయినా, అందుకే రైడ్కి రాలే. నేను అక్కడ ఉండి ఇక్కడ ఉంటే వచ్చేస్తుండే. క్యాండిల్ ఆయిల్ తెచ్చినా లేదా? తేలేవన్నీ నేను చెప్పాలను నువ్వు అక్కడ ఉన్నాను చెప్పినా నేను చెన్నై. మళ్ళా ఈ కిచెన్ ఒకటి తెచ్చుకున్నాడు అంతే బండికి. ఒకసారి మొత్తం అయితే షోరూమ్కి వచ్చినా అనమాట. ఇక్కడ ఏంటంటే లోపల వీడియోస్ తీసుకొని ఇయ్యారు మనల్ని, ఎందుకంటే అన్ని వేరే వెహికల్స్ ఉంటాయి కాబట్టి, అన్ని పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కాబట్టి మనల్ని వీడియోస్ తీసుకునేరు అనమాట. ఎందుకంటే కొంతమంది మళ్ళీ నా వీడియో నా బండి ఎందుకు అట్లా వీడియోలు వచ్చింది చెప్పి సంథింగ్ XYZ కంప్లైంట్స్ అవుతాయని చెప్పి ఇక్కడ వీడియోస్ అయితే షూట్ చేయనియరు. కానీ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, ఎన్నో Z9లు యాక్సిడెంట్ అయిపోయింది అమ్మ, అది చూస్తేనే భయం అవుతుంది. సేఫ్గా నడుపుకొని సేఫ్గా చూస్తే బండ్లు మంచిగా ఉంటాయి, మనమైతే మంచిగా చూసుకోమని. ఇప్పుడు మనమైతే షోరూమ్కి వచ్చేసినా మన జాబ్ కార్డ్ ఓపెన్ చేస్తారు మనకి. ఇప్పుడు ఆయిల్ మనకి ఏమేమి చేంజ్ అవుతాయో, ఏమేమి అవుతుందో బండి, లైక్ ఏమేమి రిప్లేస్ చేస్తారో, ఏమేమి రిప్లేస్మెంట్ చేస్తారో, ఏమేమి అడ్జస్ట్మెంట్ చేస్తారో మీకు అన్నీ అలా అడిగి అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి పోయి జాబ్ కార్డ్ ఓపెన్ చేద్దాం. సరే, నేను Z9 ఉన్నాయి హైదరాబాద్లో. ఇది ఎక్కడది కావు బండి ఇవన్నీ. సో గైస్, మొత్తంకి అయితే పైనకి పోయి జాబ్ కార్డ్ రాపిచ్చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వచ్చినా అనమాట. సో అప్రాక్సిమేట్ బిల్ అయితే మనకి 12,000 చెప్పారు. ఆ 12,000లో మనకి ఇంజన్ ఆయిల్ రీప్లేస్మెంట్ అవుతుంది, ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ అవుతుంది, ఇంకా తక్కిన చైన్ లూబ్, క్యాలిపర్ క్లీనింగ్, బ్రేక్ క్లీనింగ్స్, ఇంకా వేరే ఉన్న డయాగ్నోస్టిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ చెక్ చేస్తారు అనమాట. సో మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అయితే చెప్పేసిన అనమాట. అంటే చిన్న చిన్న వైబ్రేషన్స్ గురించి, ఇంకా ఒక దగ్గర చిన్న గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ వాటి గురించి అయితే అన్నిటి గురించి నా ప్రాబ్లమ్స్ నా సైకిల్ ఏమన్నా ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ అయితే చెప్పేసిన. సో బైక్ అయితే మనకి ఇప్పుడు రేపు సండే కాబట్టి మనకి మండే రోజు డెలివరీ వస్తుందంట. ఈరోజు సాటర్డే, రేపు సండే, మండే రోజు మన బైక్ సర్వీస్ అవన్నీ అయిపోయి మనకి డెలివరీ మాత్రం మండే రోజు అవుతుంది. సో రేపు 2 డేస్ బైక్ అయితే మన దగ్గర ఉండదు, ఇక్కడ వదిలేసుకోవాలా. ప్రతి ఇక్కడ ఉంది వెహికల్, ఇంకా పైన పోలేదు. సో అన్నీ చెక్ చేయడానికి అప్రాక్సిమేట్ బిల్ మనకి 12,000 ఇచ్చారు. ఎయిర్ ఫిల్టర్ రిప్లేస్మెంట్ ఉంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందంట. సో ఎయిర్ ఫిల్టర్ అయితే మనం వేపిస్తాం, ఎందుకంటే మనం బీఎంసీ ఫ్రీ ఫ్లో ఎయిర్ ఫిల్టర్ వేపిస్తున్నాం కాబట్టి అది మనం సపరేట్గా బయట వేపించుకున్నాం, ఎందుకంటే అది షోరూమ్లో దొరకదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత దానికైతే మనకి బిల్ ఇంత చెప్పారు. సో కరెక్ట్గా అప్రాక్సిమేట్ బిల్ అయితే 12 చెప్పారు. సో చూద్దాం ఎట్లయితుందో తెలియదు నాకు కూడా. సో బైక్ మొత్తం సర్వీస్ అయిపోయినాక దాని రివ్యూ ఎట్లుందో మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. అండ్ కొత్త వీడియోతో తొందరగా మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ గైస్, బై బై.